Hey guys, welcome to Becoming Rock Star. సో మీకు నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలి అనుకున్న మెసేజ్ చెప్పాలి అదే పెడుతున్నాను అంతే. అంటే నేను ఇక్కడ ఉన్నది బుక్లో ఉన్నది చదువుతూ అండ్ నాకు దాంతోపాటు వచ్చిన ఆలోచనలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఏమన్నా సజెషన్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి, నేను చూస్తాను తప్పనిసరిగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలా తినాలి సిరుధాన్యాలు. సో ఈ సమస్య ఉన్నవాళ్ళు 3 రోజుల పాటు సామెలు తినాలి. ఒకరోజు అరకెలు, ఒకరోజు ఊదలు, ఒకరోజు కొర్రలు, ఒకరోజు అండుకొర్రలు వండుకొని 3 పూట్ల అదే తినాలి. సో మళ్ళీ చెప్తున్నాను, థైరాయిడ్ బికాస్ థైరాయిడ్ సమస్య చాలా అంటే చాలామంది లేడీస్కి ఎస్పెషల్లీ చాలామందికి ఉంది. సో మీరు కాన్షియస్ లెక్క రోజు కొంచెం ట్రై చేస్తూనే ఉండండి. అండ్ ఈ బియ్యంతో అంటే మీరు వైట్ రైస్ని రీప్లేస్ చేసి ఇక్కడ చెప్తున్న వాటిని మీ కర్రీతో పాటు ఇవి తినండి. సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు 3 రోజులు సామెల బియ్యంతో అన్నం వండుకోండి, దాంతోపాటు కర్రీ వేసుకొని తినండి. 3 డేస్ 3 పూట్ల తినాలి. తినమన్నారు కదండి, ఎక్కువ తినద్దు, స్టార్టింగ్లో కొంచెం తినండి, సో దట్ మీకు అలవాటు అవుతుంది. అండ్ 3 రోజులు 3 పూట్ల సామెలతో తింటారు కదా, నెక్స్ట్ 4వ రోజు అరకెలతో 3 పూట్ల తినండి. 5వ రోజు ఊదలతో 3 పూట్ల తినండి. 6వ రోజు కొర్రలతో 3 పూట్ల తినండి. అండ్ ఇంకా 7వ రోజు అండుకొర్రలతో 3 పూట్ల వండుకొని తినండి. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తినడం స్టార్ట్ చేయండి. సో అప్పుడు మీకు కొంచెం అలవాటు అవుతుంది. ఒకేసారి ఎక్కువ తినేసి ఏ బాగాలేదు అంటే అట్లా వచ్చేస్తుంది అన్నమాట, నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో కొంచెం అది లిక్విడ్గా ఉన్నా సర్లే పర్లేదు, ఓకే. ఫస్ట్ మీరు ఓకే గంజితో అన్న స్టార్ట్ చేయండి, లేకపోతే గంజి అంటే లిక్విడ్ కదా, కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవడం కానీ, సాల్ట్ కూడా మీరు అయోడైజర్ సాల్ట్ వాడద్దు, కల్లుప్పు వాడండి, సీ సాల్ట్ అంటారు, సో దాన్ని వాడండి. అండ్ అదే అలా తినాలి. అండ్ తిరిగి మళ్ళీ ఇలా 1 వీక్ ఇట్లా రిపీట్ చేస్తారు కదా, మళ్ళీ తర్వాత తిరిగి 3 రోజులు సామెలు, తర్వాత 4 రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తీసుకోవాలి. ఇప్పుడు 1 వీక్లో ఇలా తీసుకోండి, 3 డేస్ సామెలు, నెక్స్ట్ ఇంకొక రోజు ఇంకొకటి, అట్లా 1 వీక్ కంప్లీట్ అవుతుంది కదా, మళ్ళీ అదే సేమ్ టైం టేబుల్ మళ్ళీ అట్లనే రిపీట్ చేయండి. సో దీనికి తోడు మెంతాకుల కషాయం 1 వారం తీసుకోవాలి అంట. సో 1 వారం మెంతాకుల కషాయం అండ్ పుదీనాకుల కషాయం 1 వారం, పుదీనాకుతో కషాయం 1 వారం, తమలపాకుల కషాయం 1 వారం. సో 1 వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. సో ఈ కషాయాలు ఫస్ట్ వన్ వీక్ అంతా మెంతాకు కషాయం, మెంతాకుతో కషాయం చేసుకోండి. కషాయం అంటే ఏం లేదు, వాటర్లో ఈ ఆకులు వేసి కొంచెం సేపు ఉడకబెట్టి దాన్ని మీరు బాగా పిండి అది తాగండి. పుదీనాకుల కషాయం 1 వారం, తమలపాకుల కషాయం 1 వారం, 3 రోజుల పాటు అదే రోజుకి 2-3 సార్లు తీసుకోమని చెప్తున్నారు. అండ్ గానుగలో స్వయంగా తీసుకున్న కొబ్బరి నూనె రోజు ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే 20 వారాల్లో అన్ని రకాల మందులు మానేయవచ్చు. గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరి నూనె రోజు ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే ఓకే. అంటే గానుగ అంటే మేబీ మిల్లుకి వెళ్ళి మీరు అదేంటి కొబ్బరి చిప్పలు ఎండబెట్టి మిల్లులో వేయించుకుంటే కొబ్బరి నూనె వస్తుంది కదా, స్వచ్ఛమైన కొబ్బరి నూనె, అది మీరు ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే 20 వారాలలో 20 వీక్స్లో అన్ని రకాల అంటే ట్యాబ్లెట్స్ లేకుండా మీకు మంచిగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రోజు తప్పనిసరిగా
నడక మర్చిపోకూడదు. సో రోజు వాకింగ్ మాత్రం చేస్తూనే ఉండాలి. ఓకే, కొంతమంది ఏంటంటే అదేంటి ఒక ప్లేస్కి అలవాటు పోతుంది, అంటే పార్క్కి వెళ్ళడం కానీ పక్కన ఏదన్నా ప్లేస్కి వెళ్ళి వాక్ చేయడము, అందరు వస్తారు కదా వాక్ చేయొచ్చు అనేసి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ ఏదన్నా చల్లగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేము కదా. సో అలాంటప్పుడు నడవకుండా మాత్రం ఉండద్దు, మీ ఇంట్లోనే ఒక 20 రౌండ్స్ చేయడం, ఒక 30 రౌండ్స్ చేయడం, అట్లా ఒక రీప్లేస్మెంట్ అయితే వెతుక్కోండి. రోజు అయితే నడవండి. ఎండ అదేంటి ఎండో బాగుంది నేను నడవను, వాన్ వస్తుంది నేను నడవను, చలిగా ఉంది నేను నడవను అంటే అది ఎవరి కోసమో చేయమంటలేదు, మీకోసం మీరు చేయండి అది. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మా అమ్మ ఇంతే సాకులు చెప్పింది అనమాట. మమ్మీ ఈరోజు వాకింగ్కి వెళ్ళావా అంటే అదేంటి కొన్ని రోజులేమో ఇంట్లో పనులు ఏవో చేస్తారంట, అది కొన్ని రోజులేమో వాక్ అదేంటి పార్క్లో ఏవో బాగు చేస్తున్నారు మూసేశారనిద్ది. సో అట్లా అందుకనేసి చెప్తున్నా అనమాట, రోజు తప్పనిసరిగా నడక మర్చిపోవద్దు, నడవండి. మీరు బయటికి వెళ్ళలేకపోయినా అంటే పార్క్కి వెళ్ళి కానీ ఎక్కడికైనా వెళ్ళి నడవలేకపోయినా స్టేడియమ్స్ ఉంటాయి అండి, అదేంటి అట్లా వాకింగ్ స్టేడియమ్స్, ప్లే గ్రౌండ్ స్టేడియమ్స్, అక్కడికి వెళ్ళి వాకింగ్ ట్రాక్లో నడుస్తారు చాలా మంది. ఓకే, అక్కడ వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే నడవండి 30 మినిట్స్, 1 అవర్, గంట ఒక టైం పెట్టుకొని ఏదైనా పాటలు పెట్టుకొని వింటూ కానీ, ఏదన్నా లేకపోతే ఎవరై ఇంటర్వ్యూ అయినా వింటూ కానీ, అట్లా ఇంట్లో ఉన్నా కానీ నడక మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. సో లైక్ ఫస్ట్ సమ్మరైజ్ చేసేద్దాము. థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఈ సమస్య ఉన్నవాళ్ళు 3 రోజుల పాటు సామబియ్యం, ఒకరోజు అరికెలు, ఒకరోజు ఊదలు, ఒకరోజు కొర్రలు, ఒకరోజు అండుకొర్రలు వండుకొని 3 పూట్ల అదే తినాలి. అండ్ అట్లా ఒక వారం గడిచిపోతుంది కదా, మళ్ళీ ఇంకొక వారం కూడా సేమ్ ఇలానే తినాలి. అండ్ దీనితో పాటు మెంతు ఆకుల కషాయం 1 వారం, పుదీనాకుల కషాయం 1 వారం, తమలపాకుల కషాయం 1 వారం, అండ్ అట్లా ఈ 3 కషాయాలు అదే మెంతాకు 1 వారం, పుదీనాకు 1 వారం, తమలపాకు 1 వారం, అండ్ వాటిని రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. అండ్ కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి చిప్పలతో చేయించుకుంటారు కదా, అది ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుంటే 20 వీక్స్లో 20 వారాల్లో మీకు ట్యాబ్లెట్స్ లేకుండా థైరాయిడ్ సమస్య అనేది తగ్గిపోతుంది అంట. అండ్ రోజు 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 తప్పనిసరిగా వాకింగ్ చేయాలి, నడవాలి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరి కోసమో చేయొద్దు, మీకోసం చేయండి, మీకోసం, మీ హెల్త్ కోసం, మీ పిల్లల కోసం చేయండి, అంతే.